నమస్కారం, సాయినామం స్వాగతం. నేను గణేష్ చిల్క. భీవండిలో బతుకమ్మ సంబరాలు తేదీ 9/10/2018 మంగళవారం నాడు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ యొక్క బతుకమ్మ సంబరాల గురించి భీవండిలో ఉన్న అన్ని సంఘాలు దాని గురించి బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు భీవండిలో. ఈ యొక్క బతుకమ్మ సంబరాలు పోయిన సంవత్సరం భీవండిలో ఉన్న తెలుగు వంటి ఆడపడుచులు మరియు సంఘాలు బతుకమ్మ పండుగ చేసుకున్నారు. పోయిన సంవత్సరం చేసుకున్న బతుకమ్మ సంబరాల ఫొటోస్ మీ ముందు సాయి నమనము ఈ సంవత్సరం విడుదల చేస్తుంది. బతుకమ్మ స్పెషల్. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఈ యొక్క భీవండిలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. భీవండిలో మొదట అఖిల పద్మశ్రీ సమాజ భీవండి సాంస్కృతిక భవనంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. పద్మనగర్ ప్రాంతంలో ఉన్న రామ మందిరం వద్ద వార్డ్ నంబర్ 16 నగర సేవిక పద్మ భూమేష్ కళ్యాటం మరియు వార్డ్ నంబర్ 17 నగర సేవిక మీనా బాలకృష్ణ కళ్యాటపు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ నగర సేవక్ సుమిత్ పాటిల్ ఆధ్వర్యంలో వరాలదేవి చెరువు వద్ద మంచి అలంకరించిన బతుకమ్మలను స్వాగతం చేసి పురస్కారాలు అందజేస్తారు మరియు భక్తులకు ప్రసాదాలు కూడా అందజేస్తారు. మార్కండే వాచనాలయ సమితి సంస్థాపకులు సంతోష్ శెట్టి అధ్యక్షులు సిరిపురం తిరుపతి ఆధ్వర్యంలో వరాలదేవి చెరువు వద్ద బతుకమ్మలను స్వాగతం చేస్తూ మరియు భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు. తెలుగు ప్రజాసేవ సంస్థ అధ్యక్షులు ధన్వంతరి మామిడాల్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ రోజున వరాలదేవి చెరువు వద్ద భక్తులకు సేవలు అందిస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ శ్రద్ధ భక్తితో బతుకమ్మలను పేర్చి వరాలది వద్ద తీసుకువచ్చి బతుకమ్మలని విసర్జన చేస్తారు. ప్రతి సంవత్సరం భీవండిలో ఉన్న లక్షలాది మంది బతుకమ్మలను తీసుకువస్తారు వరాలది వద్ద. ఆ యొక్క వరాలది వద్ద తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క రాజకీయ మరియు సమాజ సేవకులు స్వాగతం పలుకుతారు ప్రతి సంవత్సరం. మేము చూపించిన వీడియోలకు ఇట్లా మంచిగా అనిపిస్తే ఇవి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని. సాయి నమో నమో. నేను గణేష్ చిల్కా.